నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. కరోనా కష్టకాలంలో ఆరోగ్య ఆర్థిక సమస్యలతో ఎంతో మంది సతమతమయ్యారని వారికి ప్రభుత్వం అండగా నిలబడాల్సిన అవసరం ఉందని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వాలు మారుతున్నా జర్నలిస్టుల స్థితిగతులు మారడం లేదని అన్నారు. జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు, బస్ పాసులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో శివన్న, డిఎల్ఎన్ చారి, సురేంద్ర గౌడ్, శివసేన అధ్యక్షుడు శ్రీహరి జర్నలిస్టులు పాల్గొన్నారు. సామాన్యమైనటువంటి సమస్యలు కన్ను మూసి తెరిచే లోపల ప్రకటించే సమస్యలు, ఊళ్ళకైనా రోజు అవసరమయ్యే సమస్యలు, అవి తీర్చాలంటూ నిలి నిరాహార దీక్ష సాల్వ్ చేసి ఇయ్యలకి మూడవ రోజు ఏంది ఇల్లు కట్టియాలి, పక్క ఇల్లు కట్టియాలి. రెండోది అప్లికేషన్ కార్డుతో సంబంధం నిమిత్తం లేకుండా ఆరోగ్య కార్డు హెల్త్ కార్డులు ఇవ్వమని చెప్పి కోరింది. మూడోది ఎవరికైతే అప్లికేషన్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా అప్లికేషన్ కార్డులు ఇవ్వాలి అని. అట్లనే మా పెద్ద మనుషులు, మా సీనియర్ జర్నలిస్టులు, పదవీ విరమణ పొందినటువంటి వేలేకరులు, పెద్దలు, వాళ్లకు పెన్షన్ సదుపాయం అవకాశం కల్పించాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇకపోతే ఐదోది ఈ నడుమ ఏడవైనా కానీ ఓ అంటే అంటే కేసులు అవుతున్నాయి. అరే ఏమిటికి అవుతాయి? మరి ఏదైనా రాసే కేసు అయిందనంటే తిక్కతోటే కదా మనిషి, ఎందుకు రాసినావు అని చెప్పేసి, ఎందుకు చేసినావు అని చెప్పేసి తిక్కతోటి కేసులు బాగా కేసులు కూడా పెట్టించడం జరుగుతున్నది. ఆయన పనే అది పాత్రికేయుడు, మరి పనికేస్తే మనోడు అంటారు, పని అయినాక వేరే ఓడ అంటారు. అట్లా అయిపోయింది కాలం ఇప్పుడు. అట్లా కూడా కొన్ని తావుల మా జర్నలిస్టు సోదరులు, పాత్రికేయ సోదరుల మీద కేసులు కూడా మరి నమోదైనాయి. అటువంటి అక్రమ కేసులు కూడా ఎత్తేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ మూడో రోజు